मंत्री धर्मान प्रसाद राव सొంత నియోజకవర్గం నర్సన్నపేటలో అభిమానుల కోలాహం అంబరాని అంటింది. నర్సన్నపేట నియోజకవర్గంలో ఎంతో మంది సమర్థవంతమైన నాయకులను అందించిన గడ్డ ఇది. అపరచానికుడు సిక్కోలు పెద్దనైనటువంటి ధర్మాన ప్రసాదరావు ఆంధ్రప్రదేశ్ నూతన రెవెన్యూ మరియు స్టాంప్స్ మరియు రిజిస్ట్రేషన్ మంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేయడంతో నియోజకవర్గంలో అభిమానుల సంబరాలు అంబరాని అంటాయి. అభిమానుల నియోజకవర్గ కేంద్రమైన వైఎస్ఆర్ జంక్షన్ వద్ద వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం ముందు కేకును కట్ చేసి బాణసంచాను కాల్చారు. ధర్మాన ప్రసాదరావు నాయకత్వం వర్ధిల్లాలి, అలాగే జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు, మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు అభిమానులు ముద్దాడ బాల భూపాల నాయుడు, బుద్దుల రాజశేఖర్, కృష్ణారావు, భరద్వాజ్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. శాఖ మంత్రిగా నియమించినందుకు రాష్ట్ర అధినాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా అందరి తరఫున, నర్సంపేట నియోజకవర్గం తరఫున, శ్రీకాకుళం జిల్లా ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ధర్మాన ప్రసాదరావు గారికి ఇది నాలుగో పర్యాయము మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించడము. ఈ సందర్భంగా ధర్మాన కుటుంబానికి విధేయులుగా మేమందరము ధర్మాన కుటుంబ అభిమానస్తులుగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ రాజశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాజశేఖర్ రెడ్డి గారి సాక్షిగా రాష్ట్ర ప్రజల ఆనందాన్ని, నర్సన్నపేట నియోజకవర్గ ప్రజల అభిమానాన్ని చూపుకుంటూ ఈ యొక్క కేక్ కటింగ్ కార్యక్రమంలో మేమందరం పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ధర్మాన కుటుంబ విధేయులు ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ మరొకసారి